వాలంటీర్లకు పదివేలు ఇస్తాననేది ఒక అతిపెద్ద ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు లక్షల రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ గుర్తుగా తెలుగుదేశం పార్టీ గుద్దేశారంటే నలభై శాతం ఓట్ బ్యాంక్ అయితే ఇంకా అలాగే పదిలింగ ఉంది వైఎస్ఆర్సీపీకి సీట్లంటే భారీగా తగ్గిపోయినాయి కానీ ఓటు బ్యాంకు తగ్గలేదు అనేది వాళ్ళ లెక్క ఓటం పాలైన వాళ్ళు కూడా చాలా చోట్ల తక్కువ స్థానాల్లో తక్కువ సీట్లతో తక్కువ ఓట్లతో ఓటు ఓటం పాలయ్యాలి కానీ ఇక్కడ వాలంటీర్లే ఒక అతిపెద్ద బ్రహ్మాస్త్రం అని అనుకుంటే ఆ వాలంటీర్ వ్యవస్థ విషయంలో లాస్ట్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అది కూడా తాము కలిసి వస్తుంది అనుకున్నారు కానీ కలిసి రాకపోగా ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాలంటీర్లకు పదివేలు ఇస్తారనే ప్రకటన వాలంటీర్లను అదే వాలంటీర్లను కంటిన్యూ చేస్తారనే ప్రకటన చేస్తారా లేదనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం